हेलो एव्रीवन वेलकम बैक टू माय चैनल चैनल ने फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल आइकन नी प्रेस चेयंडी। पाकिस्तान प्राइम मिनिस्टर इमरान खान नी अपोजिशन डोंकी किंग अंटुंदी। इंदुकी कारणम पाकिस्तान लो डोंकी पापुलेशन फास्ट गा पेरगटमे। पाक इकोनॉमिक सर्वे प्रकारम 5.6 मिलियन बीस ऑफ बर्डन कंट्री लो उन्नायी। वन इयर लो 1 लाख डोंकीस पेरिगायी। अयिते डोंकी पापुलेशन पेरिगिते पाक पीएम नी डोंकी पीएम अनडानिकी संबंधम एंटी अने मी अंदरिकी डौट रावच्चु। విషయమేంటంటే పాక్ గవర్నమెంట్ డాంకీస్ని ఆల్ వెదర్ యాలీ అయిన చైనాకి అమ్మి మిలియన్స్ ఆఫ్ ఫారెన్ క్యాష్ని సంపాదిస్తుంది. అయితే అన్ని డాంకీస్తో చైనాకి పనేంటి? చైనాలో డాంకీస్ చాలా వాల్యూడ్, అవి ప్రైజ్డ్ పొసెషన్స్. డాంకీ యొక్క స్కిన్ని ట్రెడిషనల్ మెడిసిన్స్ తయారు చేయడానికి వాడతారు. చైనీస్ ప్రకారం డాంకీ స్కిన్ నుంచి తయారు చేయబడ్డ జెలాటిన్కి మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయంట. అవేంటంటే బ్లడ్ని మెరుగుపరిచి బాడీలో ఇమ్యూనిటీని పెంచుతాయట. మోస్ట్ ఫేమస్ వెరైటీ ఆఫ్ డాంకీ జెలాటిన్ని చైనాలో ఇజావ్ అంటారు. ఈ జిలాటిన్ని ఈస్ట్ చైనాలో ప్రొడ్యూస్ చేస్తారు. దీని కాస్ట్ $20 పర్ కేజీ ఉంటుంది. ఇజావ్ అని పిలిచే ఈ జిలాటిన్ని తయారు చేయడానికి అరౌండ్ 4 మిలియన్ డాంకీస్ని స్లాటర్ చేయాల్సి ఉంటుంది. సో చైనాలో డాంకీస్ మాస్ స్లాటర్ వల్ల వాటి కొరత రావడంతో పాకిస్తాన్ నుంచి డాంకీస్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది చైనా. వరల్డ్లోనే డాంకీ పాపులేషన్లో పాకిస్తాన్ 3rd పొజిషన్లో ఉంది. 2019లో పాకిస్తాన్ చైనా నుంచి $42.5 బిలియన్ లోన్ని తీసుకుంది. ఎక్స్చేంజ్లో డాంకీస్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్లో డాంకీ ఫార్మింగ్ చేయడానికి చైనీస్ కంపెనీస్ అరౌండ్ $3 బిలియన్ని ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఇలా చేస్తే చైనాకి పాకిస్తాన్కి ఇది విన్ విన్ డీల్. ఎందుకంటే చైనాకి డాంకీస్ కావాలి, పాకిస్తాన్కి ఎకానమీ మెరుగుపరచుకోవడానికి మనీ కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.